హాయ్ హలో నమస్తే మధు మధురమైన రుచులకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వారానికి ఒకసారి నేను ఎంతో ఇష్టంగా తినే రెసిపీ బిర్యానీ. బిర్యానీకి మసాలా పౌడర్ని చేస్తున్నానండి, స్పెషల్ హైదరాబాదీ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. ముప్పై యాలక్కాయలు తీసుకుని వేసుకుంటున్నానండి. ఒక 40 లవంగాలు, 4 యాలకులు 3 తీసుకున్నానండి. జాజికాయ ఒకటి, పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను. 2 స్టార్ ఫ్లవర్స్ 2 తీసుకున్నానండి. అనాస్ పువ్వు 2 పువ్వులు తీసుకున్నాను. మరాఠి మొగ్గ ఒక 10 తీసుకున్నానండి. నా దగ్గర చిన్న సైజు ఉన్నాయి, మీ దగ్గర పెద్దవి ఉంటే ఒక 3 వేసుకోండి. నేను 10 తీసుకున్నాను చిన్న సైజువి. బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలు ఉన్నవి ఒక 4 తీసుకోండి. దాల్చిన చెక్క అండి, ఇది ఒక 10 గ్రాములు తీసుకున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్ తీసుకున్నాను ఫుల్గా. సోంపు అండి, సోంపు కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాను. సోంపుని స్కిప్ చేయకండి, సోంపు వల్లే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ మసాలాకి. షాజీరా ఇది కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 కప్పు ధనియాలు తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బయట కొన్న మసాలా కంటే ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా చాలా రుచిగా మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి. త్వరగా వేయించుకోండి, ఏవి మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకుందాం. స్పైసెస్ అన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. మసాలా రెడీ అయిపోయింది, ఇలా బరకగా ఆడుకుంటే బాగుంటుంది. ఇది అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల బిర్యానీలకి చాలా బాగుంటుందండి. ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీలు కూడా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.